మన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మంచిర్యాల కావచ్చు, అన్నిటిలో కూడా పెంట రాజేష్ అనే వ్యక్తి తెలియని వారు ఉంటారు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు కావచ్చు, తల్లిదండ్రుల అనాథలకు పెళ్లిళ్ళు చేయడం కావచ్చు, బీదలకు సహాయం చేయడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ కారణాలు నన్ను అడగడం కంటే, కాకపోతే ఇన్ మై వ్యూ నా సైడ్ నుంచి నేనైతే మీరు ఇప్పుడు చెప్పింది నిజం. 2009 నుంచి ఇప్పటి వరకు మొన్న జరిగిన 3 ఎలక్షన్లలో నేను ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి నేను ప్రాతినిధ్యం వహించాలి, దానికి పోటీ చేయాలనే తపనతోటే నేనైతే పనిచేసుకుంటూ వచ్చిన. కాకపోతే నేను కూడా ఇక ఆ సమయంలో మా చెల్లే ఏదైతే తన ఒక కోరిక కోరిందో ఆ కోరికను తప్పకుండా అంటే రాజకీయాలు వేరు, కుటుంబం వేరు, కానీ నేను ఒక సామాజిక కార్యకర్తగా రాజకీయాలను కొద్దిమంది వేరుగా ప్లస్ సామాజిక కార్యక్రమాలను వేరుగా కుటుంబాలను వేరుగా ఇట్లా ఏదైతే చూస్తారో నాకైతే అలాంటి స్వభావం ఉన్న వ్యక్తిని కాదు. నాకు నేనుగా ఏమైతే ఎప్పుడైతే చెల్లే అడిగిన మరుక్షణం నేను ఇంకొక నా భవిష్యత్తు గురించి కానీ నేను ఫ్యూచర్లో ఏమవుతా అని మీలాంటి వాళ్ళ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ ఏమీ ఆలోచించలేదు బ్రదర్. అక్కడ నాకు ఇంకా రెండోది కూడా కనిపించలేదు. ఆమె ఏదైతే ఆమె కోరిక కోరిందో దాన్ని తీర్చాలన్న ఉద్దేశంతో నేను కంప్లీట్గా అన్నీ వదిలేసుకొని వచ్చిన. ఏదైనా ఒక తప్పు మనం చేసినప్పుడు శిక్ష కూడా అనుభవించాలి కదా. తప్పకుండా నేను ఒక పార్టీలో ముందు దాకా తీసుకెళ్ళి మరి పీక్ స్థాయిలో దాన్ని వదిలేసి నేను ఇక్కడికి రావడం, ఏదైతే నేను చేసిన తప్పుకే నాకు జవాబుగా మన గౌరవ శాసనసభ్యులు నాకు అట్లా నేను చేసిన దానికి బహుమతి ఇచ్చిండని అయితే నేను అనుకుంటా. అంటే నేను ఏ రకంగా స్పందించిన ఒక సమస్య నా జీవితాన్ని నా భవిష్యత్తును అన్కండిషనల్గా కనీసం నాకు ఇది కావాలని ఏ రోజు కూడా అడగకుండా నేను వచ్చి ఆయన విజయానికి పనిచేస్తే నా ఇవంతా పక్కన పెడితే ఒక సూటి ప్రశ్న మీపైన ఒక ఆరోపణ కావచ్చు అన్నప్పుడు రెండు ప్రశ్నలు సూటిగా ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారో మీరు చెప్పుకోవాలి. నయీం గాయింగ్ తోటి పెంట్రాయేషణకు అనుబంధం ఉందని చెప్పి గోదార్కన్ పారిశ్రామిక ప్రాంతంలో ఒక వార్త ఉంది, అటువంటి వాటికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు మరి వాళ్ళకి? ఇది కూడా మంచి సమాధానం చెప్పుకోవాల్సిన విషయం. మాకు వాస్తవంగా నాకు నయీం అంటే ఎవరో వాస్తవంగా నాకు తెలియదు. నేను 10th తర్వాత ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్ భువనగిరిలో చదువుకునేది. భువనగిరిలో చదువుకున్నప్పుడు భిక్షపతి అని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన